हैदराबाद संजीव रेड्डी नगर पुलिस स्टेशन के नए भवन का उद्घाटन तेलंगाना गृह मंत्री मोहम्मद महमूद अली, गंगापुरम किशन रेड्डी, तलसानी श्रीनिवास यादव, जुबली हिल्स विधायक मगंती गोपीनाथ, एमएस प्रभाकर राव सम्मानित अतिथि के रूप में कार्यक्रम में शामिल हुए। तेलंगाना डीजीपी महेंद्र रेड्डी, गृह सचिव रवि गुप्ता, कोलिटी दामोदर, पुलिस आयुक्त अंजनी कुमार की उपस्थिति में विशिष्ट अतिथि के रूप में कार्यक्रम में भाग लिया। కెమెరా పెడుతుండరా నువ్వు ఆయనకు చెప్తలేవు నాకు చెప్తా చైర్మన్ దామోదర్ అన్న గారు, ఇద్దరు కార్పొరేటర్ శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి దివ్య గారు, దేవియ గారు, మా రెస్పెక్టెడ్ డీజీపీ, చాలా మా తెలంగాణలో అంటే చాలా బాగా కంట్రోల్ చేసిన డీజీపీ, ఇండియాలో నెంబర్ వన్ డీజీపీ అంటే మా మహేందర్జీ గారు. తెలంగాణ వచ్చే టైంలో మా మహేందర్జీ గారు కమిషనర్ ఉన్నారు, ఇప్పుడు డీజీపీ ఉన్నారు. ఆ రోజు ఈ రోజు అంటే చాలా తెలంగాణ పేరు అంటే ఇండియాలో చాలా మంచి వచ్చింది. పోలీస్ పేరు బానిపు శ్యామబాబు, ఆ టైంలో చాలా టెన్షన్ ఉంది. ఏ టెన్షన్ అంటే చాలా మంది ఒకటి క్వశ్చన్ చేశారు సార్, తెలంగాణ వచ్చిన తర్వాత లైన్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. మా సీఎం గారు పోలీసుకు చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు, చాలా బాగా కంట్రోల్ చేశారు. ఆయనకు శుభాకాంక్షలు ఉన్నారు. మా డైనమిక్ కమిషన్ హైదరాబాద్ లో చాలా క్రిమినల్ రైజ్ జరుగుతుంది, ఆ టైంలో అందరూ ఒకటి క్వశ్చన్ చేశారు. రిక్వైర్మెంట్ మన గవర్నమెంట్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఈ బిల్డింగ్ కి శాంక్షన్, ఒక పిటిషనర్ ఒక కంప్లైంట్ డే టైమ్ లో లేకపోతే నైట్ టైమ్ లో పోలీస్ స్టేషన్ వస్తే వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ రిసెప్షన్? ప్రతి ఆఫీసర్ కి ప్రతి పోలీస్ స్టేషన్ లో నాలుగు రిసెప్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. అదే విధంగా పాత్రిక మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. 2014 ముందు
నేనేమ పక్క నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భాలు 2014 సనత్ నగర్ కొచ్చిన తర్వాత మీరు ఎస్ఆర్ నగర్ టువర్డ్స్ మల్కంపేట ఎల్లప్ప టెంపుల్ వరకు వైట్ టాపింగ్ రోడ్ చూసిన్రు